हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल एमडी टेक डे। फ्रेंड्स, మీరు అప్పుడప్పుడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నప్పుడు మీకు స్పెషల్ ఎయిర్ డ్రాప్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట। అంటే మనకు 10 రూపాయలకు లేకపోతే 29 రూపాయలకు కొన్ని డైమండ్స్ అయితే రావడం జరుగుతుంది। ఓకే, సో డైమండ్స్ ఏ కాకుండా అప్పుడప్పుడు మనకు మాస్క్ వస్తూ ఉంటాయి, లేకపోతే క్యారెక్టర్ వస్తూ ఉంటుంది, లేకపోతే ఏదైనా పెట్స్ రావడం జరుగుతుంది। ఓకే, సో ఇలా కొంతమందికి కొన్ని రకాలుగా రావడం జరుగుతుంది। ఓకే, సో ఇది మనకు 10 రూపాయలకి రావచ్చు, లేకపోతే 29 రూపాయలకి రావచ్చు। ఓకే, సో మరి ఇంకొన్ని అంటే తక్కువ రూపాయలకు కూడా రావచ్చు అన్నమాట। ఓకే, సో ఇలాంటి స్పెషల్ ఎయిర్ డ్రాప్స్ ని మనం ఏ రకంగా కొనాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తానన్నమాట। సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్। సో ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేనైతే గేమ్ని అయితే ఓపెన్ చేశాను, మీరు చూసుకున్నట్లయితే నా దగ్గర అయితే ఒక ఎయిర్ డ్రాప్ అయితే రావడం జరిగింది, స్పెషల్ ఎయిర్ డ్రాప్ రైట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు। సో దీని మీద ట్యాప్ చేసి నేనైతే ఓపెన్ చేశాను। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 99 డైమండ్స్ అండ్ 10 డైమండ్ రాయల్ వౌచర్స్ అయితే ఉన్నాయి। సో నేను దీన్ని కొనాలి అనుకుంటే నాకైతే 29 రూపీస్ అయితే కావాలన్నమాట, నేను 29 రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది। ఓకే, సో మీలో కొంతమందికి ఇలా డైమండ్స్ రావు, కొంతమందికి గన్ స్కిన్స్ వస్తాయి, లేకపోతే కొంతమందికి పెట్స్ వస్తాయి, ఇమోట్స్ వస్తాయి, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి అన్నమాట। కొంతమందికి కొన్ని రకాలుగా వస్తూ ఉంటాయి అండ్ నాకు 29 రూపీస్కి రావడం జరిగింది। మీలో కొంతమందికి 10 రూపాయలకి కూడా రావచ్చు, లేకపోతే ఎవరికైనా 99 రూపాయలకి కూడా రావచ్చు। ఓకే, సో ఇలా కొంతమందికి కొన్ని రకాలుగా వస్తుంటాయి। సో దీన్ని మనం ఇప్పుడు అంటే ఈ స్పెషల్ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, దీన్ని మనం ఏ రకంగా కొనాలి, ఎలా ఓపెన్ చేయాలని ఇప్పుడు నేను మీకు చెప్తానన్నమాట। ఓకే ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొబైల్ స్క్రీన్ మీద వచ్చాను, సో ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్తానన్నమాట। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే స్పెషల్ ఎయిర్ డ్రాప్ కొనాలంటే మీరైతే గూగుల్ ప్లేలో మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట। ఓకే, అంటే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది, ఎలా కొనాలది ఇప్పుడు నేను చెప్తాను। సో మీరు దీన్ని మీరు ఫోన్పే ద్వారా కూడా కొనుక్కోవచ్చు, లేకపోతే గూగుల్ పే ద్వారా కూడా కొనుక్కోవచ్చు అండ్ మీరు పేటిఎం ద్వారా కూడా కొనుక్కోవచ్చు అన్నమాట। సో ఇప్పుడు నేను పేటిఎం ద్వారా అయితే నేను చూపిస్తానన్నమాట। ఓకే, సో నేనైతే పేటిఎంని ఎక్కువగా యూజ్ చేస్తుంటాను కాబట్టి, సో మీరైతే వేరే ద్వారా కూడా చేసుకోవచ్చు। సో పేటిఎం నేనైతే ఓపెన్ చేయడం జరిగింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు। సో పేటిఎంని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది। మీకు ఒకవేళ పేటిఎంలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి అనేది మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ దీని మీద సపరేట్గా ఒక వీడియో చేశాను, పేటిఎం అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని। సో ఆ వీడియో యొక్క లింక్ అంది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, ఒకవేళ మీకు పేటిఎం అకౌంట్ లేకపోతే। ఓకే, సో మీరు పేటిఎంను ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది। సో ఇక్కడ నుంచి మీరు కిందకు వెళ్ళండి, ఇలా మీకు కిందకు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఫ్యూచర్ అనే ఒక అంటే కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది। ఓకే, సో ఫ్యూచర్స్ అని, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మంత్లీ బిల్స్ అండ్ ఆన్లైన్ షాపింగ్, ట్రావెల్ బుకింగ్, సో ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి। ఓకే, సో దీని కింద మనకు సీ ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంది, సో ఈ సీల్ ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి। ఓకే, సో సీ ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మూవీ ఈవెంట్స్ అని, వాలెట్ అని ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి। సో ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీరు గూగుల్ ప్లే రీఛార్జ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు గూగుల్ ప్లే రీఛార్జ్। సో ఈ గూగుల్ ప్లే రీఛార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు। సో ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనల్ని కొన్ని అమౌంట్ అడగడం జరుగుతుంది. ఓకే, సో మీరు అమౌంట్ ఎంత పెట్టాలంటే మీరు 29 పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో నాకు అంటే మీరు చూసుకోవచ్చు నాకైతే స్పెషల్ ఎయిర్ డ్రాప్ వచ్చేసరికి 29 రూపాయలకు వచ్చింది కదా, సో మీరు 20 రూపాయలు అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 110 పెట్టాల్సి ఉంటుంది, అంటే 100 రూపాయల 10 రూపాయలు. ఓకే, సో నేనైతే పెడుతున్నాను, సో నేనైతే 120 అయితే పెడతాను ఫ్రెండ్స్. ఓకే, సో 120 అంటే పెట్టాల్సి ఉంది. సో మీకు 10 రూపాయలు స్పెషల్ ఎయిర్ డ్రాప్ వచ్చింది, సో మీరు 10 రూపాయలు పెడితే ఇక్కడ రాదు, సో మీరు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో 100 రూపాయల కన్నా ఎక్కువ పెట్టాలి. సో నేనైతే 120 అంటే పెట్టడం జరిగింది. లోడింగ్ అయితే అయింది, లోడింగ్ అయిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్, మీకు అది ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో నేనైతే ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో సక్సెస్ అయితే అనేది రావడం జరిగింది, యువర్ ఆర్డర్ సక్సెస్ అండ్ మీరు పైన చూసుకోవచ్చు నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది పేటిఎం నుంచి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చూపిస్తానన్నమాట మనం ఎలా చేయాలని. సో నేనైతే ఒక గూగుల్ ప్లే రీఛార్జ్ అయితే చేసుకోవడం జరిగింది, ఇప్పుడు నేను చూస్తాను వచ్చిందో లేదో అనేది ఆయన మీకు చూపిస్తాను కూడా ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే మీకు ఇప్పుడు పేటిఎం నుంచి ఒక మెసేజ్ వచ్చింది కదా, సో ఆ మెసేజ్ నుంచి ఒక కోడ్ రావడం జరుగుతుంది, దాన్ని అయితే మీరు కాపీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే మెసేజ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి నేనైతే అంటే కోడ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కాపీ చేస్తాను. సో కాపీ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ ప్లేస్టోర్ని అయితే ఓపెన్ చేయండి. సో మీకు ఉంటాయి కదా గూగుల్ ప్లేస్టోర్ యాప్, సో ఇక్కడ నుంచి మనం అంటే ఏదైతే ఉంటాయో యాప్స్ వాటన్నిటిని డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకు సర్చ్ పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి, సో 3 లైన్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ నుంచి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది పేమెంట్ మెథడ్స్ అని అకౌంట్ కింద. ఓకే,
సో పేమెంట్ మెథడ్స్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ రకంగా ఇంటర్ఫేస్ రావడం అంటే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే యాడ్ నెట్ బ్యాంకింగ్ అని యాడ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అని ఇలా చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకు కింద రీడీమ్ కోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రీడీమ్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఎంటర్ కోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇందాక కాపీ చేశారు కదా కోడ్, సో ఆ కోడ్ని మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనకు మెసేజ్ వచ్చింది కదా పేటిఎం నుంచి ఒక కోడ్, సో ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాపీ చేసి. సో నేనైతే ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత రీడీమ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రీడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో కన్ఫామ్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మీరు కన్ఫామ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. నేను కన్ఫామ్ చేస్తున్నాను. ఓకే, సో సీ రివార్డ్స్ అని కనిపిస్తుంది. సో ఇలా మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరైతే పే అంటే మీ గేమ్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రీ ఫైర్ గేమ్ని. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఫ్రీ ఫైర్ గేమ్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా దగ్గర 6 డైమండ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎయిర్ డ్రాప్ మీద అయితే క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా అయితే కనిపించడం జరుగుతుంది. సో నేను ముందు కూడా చెప్పాను ఫ్రెండ్స్, నాకు 99 డైమండ్స్ ఉన్నాయి అండ్ 10 డైమండ్ వౌచర్స్ ఉన్నాయి. సో ఈ 29 కనిపిస్తుంది కదా, ఈ 29 రూపీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు నేను 120 రీఛార్జ్ చేశాను కదా అండ్ మన గూగుల్ ప్లేస్టోర్లో రీఛార్జ్. సో ఆ 120 రూపీస్ నుంచి ఈ 29 రూపీస్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో మీరు ఇలా అయితే అనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే మనం 29 రూపీస్ కోసం మనం 120 వేయాలి, ఎక్కువ వేస్తున్నాం కదా అని మీరు అలా అంటే అనుకోకండి. ఈ 120 రూపీస్ ఏదైతే ఉన్నాయో అవి మీకు లైఫ్ టైం వరకు పనిచేస్తాయి అన్నమాట. ఓకే, అంటే మీరు ఎంతసేపు ఉంచుకుంటారో సో అంతసేపు మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గూగుల్ ప్లే బ్యాలెన్స్ అని కనిపిస్తుంది 120 రూపీస్. సో ఇప్పుడు నేను బై చేస్తాను ఫ్రెండ్స్. ఈ 120 రూపీస్ నుంచి 29 రూపీస్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో నేను బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం జరిగింది. ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో నేను నా పాస్వర్డ్ని అయితే ఇస్తాను ఫ్రెండ్స్, నా జీమెయిల్కి సంబంధించిన పాస్వర్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేనైతే నా జీమెయిల్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఇచ్చేయడం జరిగింది. సో ఇచ్చేసిన తర్వాత వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ రకంగా అయితే రావడం జరుగుతుంది. సో ప్రాసెసింగ్ అని మనకైతే కనిపించడం జరుగుతుంది. సో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఎస్ ఆల్వేస్ అనేది మీకైతే కనిపించడం జరుగుతుంది. సో ఇలా మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి, సో ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే రావడం జరుగుతుంది అన్నమాట. సో సక్సెస్ఫుల్ అనేది అయితే రావడం జరిగింది. సో కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. వెయిట్ చేసుకున్న తర్వాత మనకైతే రావడం జరుగుతుంది. సో ఇలా మనకు కొంచెం లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గా ఆ స్పెషల్ ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మాయమైపోవడం జరిగింది. ఇక్కడ మీకు వాలెట్ చూసుకున్నట్లయితే ఈ వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలా మీకు బండల్స్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు 10 డైమండ్ రాయల్ వౌచర్స్ అండ్ 99 డైమండ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా దగ్గర 7 డైమండ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు గా మనకైతే 10 డైమండ్ రాయల్ వౌచర్స్ అండ్ 99 డైమండ్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో నా గూగుల్ అంటే రీడీమ్ కోడ్ ఏదైతే ఉంటుందో సో అక్కడ నుంచి 29 రూపీస్ అయితే కట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ రకంగా మీరైతే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు నేను చూపించాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా 106 డైమండ్స్ అయితే అవ్వడం జరిగింది. నా దగ్గర ముందు 7 డైమండ్స్ అయితే ఉండే, సో ఇప్పుడు 106 అవ్వడం జరిగింది. అంతేకాకుండా మన డైమండ్ రాయల్ వౌచర్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో మనకు డైమండ్ రాయల్ లేదు ఇప్పుడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు స్పెషల్ ఈవెంట్ నడుస్తుంది, అందుకోసం మనసు డైమండ్ రాయల్స్ అయితే మన దగ్గర లేవు ఇప్పుడు. సో అందుకోసం మనసు నేను చూపించలేకపోతున్నాను. ఓకే, సో ఇలా అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర మీరు చూసుకోవచ్చు నేనైతే స్పెషల్ ఎయిర్డ్రాప్ ఎలా కొనాలి అండ్ ఎలా మనం బై చేయాలి మొత్తం చెప్పడం జరిగింది. రీడీమ్ కోడ్ అవి మొత్తం చెప్పాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ వీడియోను లైక్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు వస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు బాయ్.